నానమ్మ యొక్క తెలివితేటలు. నానమ్మ నానమ్మ, మేము వచ్చేసాము. అరే చీను మీను, నా పిల్లలు, మీరు వచ్చేసారా? ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. నానమ్మ, మీరు ఎందుకు ఈ అద్దాలు పెట్టుకున్నారు? మీ నాన్నగారు వదిలి వెళ్ళారు, అప్పటి నుండి నేను పెట్టుకుంటున్నాను. నాకు ఇవి బాగా నచ్చాయి. ఇంకా నేను వాటిని అప్పటి నుండి వాడడం మొదలు పెట్టాను. అమ్మా, మీరు కూడా కదా. అరే బాబు సురేష్, కోడల్ని తీసుకుని రాలేదా నువ్వు? లేదమ్మా, తనకు ఆఫీస్ లో చాలా పని ఉంది. సరే సరే, అయితే ఏం పర్వాలేదు, మీరు కూర్చోండి, నేను మీకోసం ఏదైనా తినడానికి తీసుకుని వస్తాను. మేము కూడా మీతో పాటు వస్తాము. మీరు ఇప్పుడు నీరసంగా ఉన్నారు. పదండి పదండి. ఇంకా చెప్పు అమ్మా, అంతా ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఇది మీకు ఈ రెండు దయ్యాలు నేర్పించారు కదా? అవును, వీళ్ళు వాళ్ళ నానమ్మని వాళ్ళలా తయారు చేయాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరు మిమ్మల్ని చాలా గుర్తు చేస్తారు అమ్మా, అక్కడికి రావచ్చు కదా. బాబు, జీవితం అంతా ఇక్కడే గడిపేశాను, ఇంకా ఇక్కడి నుండి వెళ్ళడానికి మనసు రాదు. అమ్మా రావచ్చు కదా, ఇక్కడేముంది? ఇప్పుడు నీకు అర్థం కాదు, నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండు, అప్పుడే నీకు అంతా అర్థమవుతుంది. నానమ్మ నానమ్మ, ఏదైనా కథ చెప్పొచ్చు కదా? హా నానమ్మ, మీరు చెప్పే కథల గురించి నాన్నగారు మాకు చాలా చెప్పారు, చెప్పండి ఏదైనా. హా, ఖచ్చితంగా. అయితే చెప్పండి, మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారు? ఏదైనా నానమ్మ. సరే అయితే వినండి. కథ యొక్క పేరు నానమ్మ యొక్క తెలివితేటలు. నానమ్మకు తెలివితేటల? హా, నానమ్మకి కూడా తెలివితేటలుంటాయా? ముందు కథ వినండి, తరువాత మీరందరూ నాకు చెప్పాలి. సరే నానమ్మ. ఇది ఒకప్పుడు జరిగిన కథ. ఒక వయసు మళ్ళిన నానమ్మ ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు తను ఎందుకో అకస్మాత్తుగా ఇలా ఆలోచిస్తుంది. చాలా రోజులు గడిచిపోయాయి, ఎందుకని కూతురింటికి వెళ్ళకూడదు? తనని చూసినట్లు ఉంటుంది, ఇంకా నాకు కావలసినంత విశ్రాంతి కూడా దొరుకుతుంది. తరువాత తను తన ఇంటిలోని వస్తువులన్నీ సమకూర్చి ఇంకా అడవి మార్గం వైపు బయలుదేరసాగింది. అరే దేవుడా, ఈ దారి అయితే చాలా పొడువుగా ఉంది. ఏం పర్వాలేదు, నేను ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉంటాను. ఈ చిన్నదైన దారిని నేనెలాగైనా దాటేస్తాను. ఇంకా అలా పాడుతూ పాడుతూ తను తన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటుంది. మార్గం మాత్రం చాలా పొడవైనది, అయినా కూడా తను మాత్రం నడుచుకుంటూనే వెళ్ళసాగింది. కొంచెం దూరం వెళ్ళిన తరువాత తను చూస్తుంది, అరే ఇదేంటి నక్క? అరే వా, ఈరోజు చాలా సరదాగా ఉంటుంది. ఎన్ని రోజుల తర్వాత నాకు తినడానికి దొరికింది. ఇదేంటి, ఈ నక్కైతే నా వైపే వచ్చేస్తూ ఉంది. అరే వా, ఈరోజు భోజనం అయితే నా కోసమే వచ్చినట్టు ఉంది. నేను ఈ బామని ఈరోజు తినేస్తాను. నన్ను తినడం వల్ల నీకేం లభిస్తుంది? నేనైతే కేవలం ఒక ఎముకలతో ఉన్న మనిషిని. కానీ నేను తినేస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజైతే నేను నా కడుపు నింపుకుంటాను. అరే, నేను తినడానికి నిరాకరించడం లేదు. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, నేనైతే ఒక ఎముకలతో ఉండే మనిషిని.
నువ్వు నన్ను తింటే నీకు అస్సలు సరదాగానే ఉండదు. నువ్వు ఒక పని చేయు, నేను ఇప్పుడు నా కూతురి వద్దకు వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి నేను చాలా మంచి భోజనం తింటాను. దాని తర్వాత నేను లావుగా మారుతాను. అప్పుడు నువ్వు నన్ను తినేసేయి. నువ్వు సరిగానే చెప్పావు. అయితే సరే, నేను ఇక్కడే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయితే సరే, ఇప్పుడు నా దారి నుండి పక్కకి తప్పుకోండి. కష్టంగా తప్పించుకున్నాను. లేదంటే ఈరోజు ఆ నక్క నన్ను ఖచ్చితంగా చంపి తినేసేది. ఇప్పుడు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకా ఈ విధంగా ఆ నక్కకు బోల్తా కొట్టి బామ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏదో పాడాలని మనసు కోరుతుంది. ఏ పాట పాడాలి, ఏ పాట పాడాలి? అరే హా, అదే పాటను పాడుతాను. వాలా 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 రబుమ్మి వాలా 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 వాలా. హే భగవంతుడా, ఈ ఆపద ఏంటి? ఏం తన ప్రాణాలను కాపాడుకొని కొంత సమయానికి ముందే బయలుదేరిన భామ ఇప్పుడు మళ్ళీ ఒక సమస్యలో పడిపోయింది. తన ముందుకు చాలా భయంకరమైన సింహం వచ్చి నిలబడింది. దానిని చూసి భామ చాలా భయపడిపోతుంది. సంతోషంగా ఉంది. ఈరోజు అడవిలో బయటకి వెళ్లకుండానే ఆహారం దొరికింది. ఇప్పుడు ఇక్కడ అక్కడ వెళ్ళాల్సిన అవసరమే లేదు. అరే సింహం గారు, మీకు నా నుండి ఏం కావాలి? ఈరోజు నేను నిన్ను తినేస్తాను. చాలా సరదాగా ఉంటుంది. అదైతే సరే, కానీ నన్ను తినడం వల్ల నీకు ఎలాంటి లాభం? నేనైతే ఒక ఎముకలతో ఉన్న మనిషిని. నీకు ఎముకలు తప్ప ఇంకా ఏమీ దొరకవు. నువ్వైతే నిజమే చెప్తున్నావు. ఏం పర్వాలేదు, నేనైతే నిన్ను తినడం మాత్రం ఖాయం. అరే నా సింహం పుత్రుడా, నువ్వు అలాంటి పని చెయ్యకు. నేను నీకు ఒక ఉపాయాన్ని చెప్తాను. నేను ఇప్పుడు నా కూతురి ఇంటికి వెళ్తున్నాను. అక్కడ నేను చాలా రకాలైన కొత్త కొత్త భోజనం చేస్తాను. దాని తర్వాత నేను లావుగా మారుతాను. అప్పుడు నువ్వు నన్ను తినేయొచ్చు. సరే, నేను నీ కోసం ఇక్కడే ఎదురు చూస్తాను. అయితే సరే, ఇప్పుడు నా దారి నుండి తప్పుకో. ఎలాగో అలా తప్పించుకున్నాను. పద, ఇప్పుడు త్వరగా నా కూతురు ఇంటికి చేరుకుంటాను. చాలాసేపు నడిచి వెళ్ళిన తర్వాత ఆ బామ తన కూతురి ఇంటికి చేరుకుంటుంది. అక్కడికి తను చేరుకున్నాక తన కూతురు చాలా సంతోషిస్తుంది. ఇంకా తను వాళ్ళ అమ్మను హత్తుకుంటుంది. అరే ఏంటమ్మా, ఇంతలా చిక్కిపోయావేంటి? సరిగ్గా తినడం లేదా ఏంటి? అరే అలాంటిది ఏమీ లేదు నా తల్లి. ఎలా ఉన్నావమ్మా? ఈసారి నేను నీకు ఎంతలా తినిపిస్తానంటే నువ్వు లావైపోతావు. పద లోపలికి. పద వెళ్దాం. ఎలాగైతే ఆ బామ యొక్క కూతురు చెప్పిందో అలాగే జరిగింది. తను పూర్తిగా ఒక నెల మొత్తం తన అమ్మకు ఎంతగా తినిపించిందంటే ఇంకా తను ముందుకంటే చాలా బలంగా మారింది. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. బామ కూతురు తనకి పూర్తి సేవను అందించింది. అలా కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు నేను వెళ్ళాల్సి ఉంటుంది నా తల్లి. లేదు మా, ఇంకా కొన్ని రోజులు ఉండాల్సిందే. లేదు నా తల్లి, ఇంట్లో నాకు చాలా పనులున్నాయి.
వాటిని కూడా చూసుకోవాలి కదా. అయితే సరే వెళ్ళు. నువ్వు చాలా బాధపడుతున్నావు నా తల్లి. చూడు, అలా కోపంగా ఉండకూడదు తల్లి. మీ అమ్మని ప్రేమతో పంపించు. అయితే సరే, అయితే నాకు ఒక ప్రమాణం చెయ్యు, మళ్ళీ త్వరగా వస్తానని. సరే మరి. ఇప్పుడు నేను మిమ్మల్ని సంతోషంగా పంపిస్తాను. కానీ ఒక సమస్య ఉంది నా తల్లి. భామ మొత్తం విషయమంతా తన కూతురికి జరిగిందంతా వివరంగా వివరించింది. అది అంత విన్న తరువాత తన కూతురికి ఒక ఉపాయం కలుగుతుంది. ఇటు చూడు అమ్మా. ఇదైతే గుమ్మడికాయ కదా. నేను ఒక పని చేస్తాను. నేను ఈ గుమ్మడికాయలో దాచి పెడతాను, దాని వల్ల నీ పూర్తి శరీరం ఈ గుమ్మడికాయలో దాగి ఉంటుంది. ఇంకా గుమ్మడికాయలో నుంచి మీ కాలు బయట పెట్టి ముందుకు వెళ్ళొచ్చు. అరే వావ్ నా తల్లి, కూతురు ఎలా అయితే చెప్పిందో బామ అలాగే చేసింది. తను అడవిలో ఉన్న మార్గం వైపుకు వెళ్ళసాగింది. ఇదేంటి, గుమ్మడికాయ నడుస్తుంది, బాగానే ఉంది. మా అడవిలో ఏదైనా జరుగుతుంది. నేను ఎన్నో రోజుల నుండి ఆ ముసలిదాని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ తను మాత్రం రావట్లేదు. ఏ గుమ్మడికాయ, నువ్వొక ముసలిదానిని ఇక్కడి నుంచి వెళ్ళడం చూసావా? ఏ బామ గురించైతే నాకు ఏ మాత్రం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటి, నేను ఒక గుమ్మడికాయను. గుమ్మడికాయను అనిపిస్తుంది ఆ ముసల్ది నాకు బోల్తా కొట్టి పారిపోయింది. నేను కూడా ఇక్కడి నుండి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాను. అమ్మయ్య, బ్రతికిపోయాను. ఆ బామ ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడే నక్క ఆ గుమ్మడికాయను చూస్తుంది. హే గుమ్మడికాయ, నువ్వు ఏ బామనైనా చూసావా? ఏ బామ గురించైతే నాకు ఏ మాత్రం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటి, నేను ఒక గుమ్మడికాయను. గుమ్మడికాయను. ఓ, తను నన్ను పిచ్చోని చేసి తప్పించుకొని పోయింది. ఏం పర్లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎలాగైనా ఏదైనా చేసి నా ఆకలిని తీర్చుకోవాలి. తన తెలివితేటలతో ఇంకా సామర్థ్యంతో బామ తన ఇంటికి చేరుకుంటుంది. అయితే పిల్లలు, మనం ఈ కథ ద్వారా ఏం నేర్చుకోవాలంటే, ఇంకా మనం మన తెలివితేటలతో ధైర్యంతో ఎలాంటి సమస్య నుండైనా మనల్ని మనం రక్షించుకోగలగాలి. చాలా బాగా చెప్పావు నానమ్మా, చాలా బాగా చెప్పావు, బాగుంది, చాలా బాగా చెప్పావు నానమ్మా. అరే మీరందరూ ఇక్కడికి వచ్చేసారా? అయితే మంచిది. చీను, మీను, నాకు ఇది చెప్పండి, నానమ్మ తెలివితనంగా ఉండొచ్చా ఉండకూడదా? హా నానమ్మా, ఖచ్చితంగా ఉండొచ్చు. మంచిది, పదండి. ఇప్పుడు సాయంత్రం అయ్యింది, నేను కొంచెం భోజనం తయారు చేస్తాను, సరేనా? సరే నానమ్మా, మేము మళ్ళీ వస్తాము. బాయ్ నానమ్మా. నానమ్మా, మేము కూడా ఆడుకోవడానికి వెళ్తాము. తప్పకుండా వెళ్ళండి. అమ్మా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? హా అడుగు. నువ్వు ఏదైతే కథ చెప్పావో అది నీదే కదా? అవును, కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.